ఒక పెద్ద ఆయన కత్తి తీసుకొని హాస్పిటల్ పై ఫ్లోర్ మీదకు వెళ్ళి కొడుకుతో ఇక నా వల్ల కాదు నేను ఇది భరించలేను అని కత్తితో కంట్లో పొడుచుకొని గుడ్డు పెకిలించేసుకొని మరీ చనిపోతాడు. ఇది 2023లో రిలీజ్ అయిన ఇండోనేషియన్ డ్రామా తెలు దారా అంటే బ్లడ్ గర్ల్స్ లోని ఫస్ట్ సీన్. దీని ఐఎండిబి రేటింగ్ 7.6 ఉంది. కావలసినంత గోర్ బ్లాక్ మ్యాజిక్ ఉన్న అంతకంటే ఎక్కువ క్లైమాక్స్ ట్విస్ట్ మీ మతి పోగొడుతుంది. ఈ వీడియోని అమ్మాయిలు చూడకపోతేనే నయం. లాస్ట్ లో కడుపులో తిప్పి వొమిట్ చేసుకున్నా చేసుకుంటారు జాగ్రత్త. క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ డైరెక్టర్ తీసిన మరో బ్లాక్ మ్యాజిక్ హారర్ థ్రిల్లర్ డ్రామా ఇది. మరి ఇంతకీ స్టోరీ ఏంటి పదాన్ని చూద్దాం. ఇప్పుడు డ్రామా ఓ 2 డేస్ బ్యాక్ కి వెళ్తుంది. మన హీరో పేరు ఎసా. అతని ఫాదర్ ఓ 2-3 డేస్ నుండి సివియర్ హెడ్ఏక్ తో బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు వచ్చే హెడ్ఏకే కాబట్టి దాన్ని కాస్త లైట్ తీసుకుంటాడు అతను. కానీ కొన్ని రోజులకి అతని కంట్లో ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అతని తలలో ఏవేవో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అతనికి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కానీ జరుగుతుంది ఏంటో అతనికి ముందే అర్థమైపోయి ఉంటుంది. అందుకే అతని ఫ్రెండ్ అయిన అహ్మద్ కి కాల్ చేస్తాడు. మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడబోతున్నాయి, నా మీద ఎవరో చేతబడి చేశారు, నువ్వైనా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తాడు. అలా అతను ఫోన్ చేసి పెట్టేగానే అతని బాడీలో మళ్ళీ ఏవేవో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అతనికి. అలా అనిపించిన ప్రతి చోట కట్ చేసుకుంటూనే వెళ్తాడు. ఫైనల్ గా డాబా మీదకు వెళ్లి ఆ కత్తితో కన్ను పీకేసుకొని అక్కడి నుండి కింద పడి చనిపోతాడు. అతను అలా పడిపోగానే అతని కంట్లోంచి తేళ్లు జెర్రెలు బయటకు వచ్చేస్తాయి. అంటే ఇంతకాలం అతని బాడీలో తిరిగినవి ఇవే. నిజంగానే ఎవరో అతని మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి ఉంటారు. ఆ తర్వాత మనకు మన హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. పేరు ఉలాన్. ఆమె ఆ అహ్మద్ కూతురే. ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ప్రేమగా చూసుకునే తల్లి, అర్థం చేసుకునే తండ్రి, తమ్ముడు విష్ణు, హ్యాపీ ఫ్యామిలీ. కాకపోతే తమ్ముడు ఓ డ్రగ్ అడిక్ట్. కానీ వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఎవరితో కన్ను పడుతుంది. దానికి రీజన్స్ లేకపోలేదు. యాక్చువల్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ మన హీరోయిన్ ని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రెనో ప్రపోజ్ చేస్తాడు. మ్యాటర్ పెళ్లి వరకు వెళ్తుంది. కానీ ఉలాన్ కి ఈ మ్యారేజ్ లో ప్రేమ కనబడదు. అంతేకాదు ఇప్పుడే జాబ్ వచ్చింది, అప్పుడే సెటిల్ అయి పిల్లల్ని కని ఓ హౌస్ వైఫ్ లా రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుని బ్రతకడం ఆమెకి అస్సలు ఇష్టం ఉండదు. సో మధ్యలోనే దాన్ని క్యాన్సిల్ చేసుకుంటుంది. దీంతో రెనో ఈగో హర్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ 2 ఫ్యామిలీస్ మీద పడుతుంది. మన హీరోయిన్ ఫాదర్ రెనో ఫాదర్ తో ఉన్న బిజినెస్ లాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు. దాంతో అతని ఫాదర్ హార్ట్ అటాక్ తో చనిపోతాడు. అప్పటి నుండి రెనో మరీ ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఉలాన్ ని ఒక రకంగా స్టాక్ చేస్తూ ఆమె వెంట పడుతూ ఉంటాడు. ఇక అహ్మద్ ఏమి తక్కువడు కాదు. అతనికి ఇంతకు ముందే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఆమెతో డైవర్స్ తీసుకుని మరి మన హీరోయిన్ మదర్ ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెకి ఇవ్వాల్సిన భరణం కరెక్ట్ గా ఇవ్వడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆమె తక్కువేమీ కాదు. ఆమెకి రావాల్సిన డబ్బుల కోసం ఏ సంబంధం లేని ఉలాన్ ఆఫీస్ కి వచ్చి మరి ఆమెని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి కావాల్సినంత మంది శత్రువులు ఉన్నారన్నమాట. మీన్ వైల్ మన హీరోయిన్ ఇంట్లో కొత్తగా హరణ్ అనే ఓ గార్డెనర్ జాయిన్ అవుతాడు. వాళ్ళ డ్రైవరే అతన్ని రికమెండ్ చేస్తాడు. కానీ మహా డల్ పర్సన్ అతను. ఇక ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేద్దామని కూర్చుంటే మన హీరోయిన్ టిఫిన్ లో పైనుండి పురుగులు చెదలు పడతాయి. పైన ఏముందా అని చూస్తే అక్కడో పిల్లి చచ్చి పడిపోయి ఉంటుంది. అది అక్కడికి ఎలా వచ్చింది, ఎలా చనిపోయింది వీళ్ళకి అర్థమే కాదు. పోని దాన్ని తీసేసిన తర్వాత అయినా ఏమైనా తగ్గాయా అంటే అది ఉండదు. రాత్రి కూర చేద్దామని చికెన్ చూస్తే అందులో పురుగులే. మన హీరోయిన్ స్నానం చేద్దామని చూస్తే షవర్ లోనూ అవే. ఎక్కడ చూసినా ఆ పురుగులే కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత అహ్మద్ కూడా ఎవరో ఏదో చేశారు అని డౌట్ పడతాడు. ఆ విషయమే మన హీరో ఫాదర్ కి మెసేజ్ కూడా పెడతాడు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. మన హీరో ఫాదర్ చాలా సిన్సియర్. ఉన్న దాంట్లో 4 పెట్టేవాడు, వీలైనంత మందికి సాయం చేస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ ఎందుకు ప్రయోగిస్తారో మన హీరోకి అస్సలు అర్థం కాదు. బహుశా ఈ అహ్మద్ ని కలిస్తేనైనా ఏమైనా తెలుస్తుందేమో అని అతన్ని కలవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అహ్మద్ అస్సలు ఎంటర్టైన్ చేయడు. అలా ఉండగా ఒక రోజు ఎసా లోపలికి వచ్చేసరికి ఇల్లంతా పాడు వాసన వస్తూ ఉంటుంది. వెళ్లి చూస్తే ఒక చోట భూమిలో ఏదో రెడ్ క్లాత్ కనబడుతుంది అతనికి. దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఒక వింత జంతువు హెడ్ కనబడుతుంది. అలాంటిది అసలు అతను జీవితంలో చూసుండడు. అది అసలు అతనింట్లోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అర్థమే కాదు. ఇక దాన్ని కాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది బ్రతికే ఉన్నట్టు అరిచి అరిచి మరీ చనిపోతుంది.
ఆ తర్వాత అందులోంచి జెర్రలు బయటకు వస్తాయి. ఏంటిది ఇలాంటి దాన్ని నా ఇంట్లో ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎసాకి అర్థమే కాదు. మీన్ వైల్ అహ్మద్ మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసరికి పిల్లలు సర్ప్రైజ్ ఇచ్చి దాన్ని వండర్ఫుల్ గా సెలబ్రేట్ చేస్తారు. కానీ ఆ నైట్ డిన్నర్ చేయగానే అహ్మద్ రక్తం కక్కుంటాడు. నోట్లోంచి చీలలు మూలలు వొమిట్ చేసుకుంటాడు. వెంటనే అతని హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తారు అతని ఫ్యామిలీ మెంబర్స్. డాక్టర్స్ ఎన్ని రకాల మెడికేషన్స్ ఇచ్చినా అసలు అతను క్యూరే కాదు. తండ్రి సిచ్యువేషన్ చూసి స్ట్రెస్ అయి విష్ణు డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. ఆ మత్తులో అతనికి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కందిరీగలు కనబడుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఉన్న అతను మాత్రమే సిచ్యువేషన్ ని కరెక్ట్ గా అనలైజ్ చేయగలుగుతారు. బహుశా నాన్న మీద ఎవరైనా చేతబడి చేశారా అని అంటాడు. కానీ అతని మాటల్ని మన హీరోయిన్ కానీ అతని మదర్ కానీ అసలు పట్టించుకోరు. మీన్ వైల్ ఎసా ఇల్లంతా వెతికితే అతనికో వీడియో దొరుకుతుంది. యాక్చువల్ గా 1998 లో ఎసా ఫాదర్ ఉలాన్ ఫాదర్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఎందుకో అవన్నీ వదిలేసి వచ్చి నార్మల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు మన హీరో ఫాదర్. అసలు తన తండ్రికి అహ్మద్ కి రిలేషన్ ఏంటి, వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఇవన్నీ కనుక్కోవడానికి హాస్పిటల్ కి వచ్చి మరి మన హీరోయిన్ ని కలుసుకుంటాడు హీరో. ఉలాన్ కి తన తండ్రి ఎవరికైనా చెడు చేస్తాడు చేయగలడు, ఆ చెడు చేసినందుకు అతని మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అన్న థాటే కరెక్ట్ గా అనిపించదు. సో మన హీరో ఏం చెప్పినా వినకుండా అతని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ ఇటు రాగానే సడన్ గా తండ్రి హెల్త్ పాడైపోతుంది. అతని కడుపులో కొన్ని వేల కందిరీగలు ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా అతని నోట్లోంచి బయటకు వచ్చేస్తాయి. అంతే అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతాడు అహ్మద్. అసలు అతను ఎందుకు చనిపోయాడు, చావుకి రీజన్ ఏంటి, కడుపులో ఆ పురుగులు ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఒక్కదానికి కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేకపోతారు అక్కడి డాక్టర్స్. ఉలాన్ నమ్మినా నమ్మకపోయినా ఆమె ఫాదర్ మీద ఎవరో చేతబడి చేసుంటారు, అందుకే అంత ఘోరంగా చనిపోతారు అతను. ఇక కట్ చేస్తే ఆ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా రెనో, అతనితో ఓ మంత్రగాడు ఆమె నాన్న చనిపోయాడు అని నవ్వుతాడు. సో ఏం జరుగుతుందో విలన్ ఎవరో మీరు ఈజీగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అహ్మద్ చనిపోయినప్పటి నుండి ఇల్లంతా డిస్టర్బ్ అయిపోతుంది. విష్ణు తన నాన్న మీద ఎవరో చేతబడి చేశారు అని గట్టిగా నమ్ముతూ ఉంటాడు. కానీ అతని మాటల్ని ఇంట్లో వాళ్ళు ఎవరూ పట్టించుకోరు. దాంతో ఇంకా ఇంకా డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. విష్ణు తల్లి కంప్లీట్ గా తాగుడికి బానిసైపోతుంది. ఇద్దరిని నార్మల్ చేయడం, అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఉలాన్ కి తలకు మించిన భారం అయిపోతుంది. ఇక అహ్మద్ చనిపోయిన తర్వాత మన హీరోయిన్ కి సారీ చెప్పడానికి ఆమె ఫ్యామిలీకి కండోలెన్సెస్ తెలియచేయడానికి ఎసా మన హీరోయిన్ ఇంటికి వస్తారు. యాక్చువల్ గా ఎసా ఫాదర్ అహ్మద్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బానివాంగి అనే ఊరిలో స్టార్ట్ చేసుంటారు. స్పెసిఫిక్ గా ఈ ఊరు పేరు చెప్పడానికి రీజన్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అనేది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. అక్కడ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు ఉలాన్ మదర్ ని ఎంప్లాయ్గా తీసుకుంటాడు ఎసా ఫాదర్. వాళ్ళకి ముందే పరిచయం ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి అహ్మద్ వస్తాడు. ఇద్దరు ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ ఎందుకో అప్పటి నుండి హీరో ఫాదర్ కి వీళ్ళకి అసలు కాంటాక్ట్స్ ఉండవు. ఇన్ని రోజులకి ఎసా వచ్చేసరికి అతన్ని సాదరంగా ఇన్వైట్ చేస్తుంది ఉలాన్ మదర్. కూర్చొని కాసేపు మాట్లాడుకుంటారు. అహ్మద్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం నవ్వుతుంది మన హీరోయిన్ మదర్. నైట్ డిన్నర్ కూడా మన హీరోని ఇన్వైట్ చేస్తుంది. ఆ డిన్నర్ లో ఎసా తన ఫాదర్ ఎలా చనిపోయాడో వాళ్ళకి చెప్తాడు. మా నాన్న ఎవరికి హాని చేయలేదు, ఉన్నన్ని రోజులు నలుగురికి హెల్ప్ చేశాడు తప్ప ఎవరికి నష్టం కలిగించలేదు, అలాంటి వ్యక్తిని ఎవరైనా ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు అంటాడు. ఇక డిన్నర్ అయిపోయి బయటకు రాగానే హీరోయిన్ ఇంటి ముందట ఆమె బాయ్ ఫ్రెండ్ రేనో ఆ మంత్రకాడు ఇద్దరు ఏదో పూడ్చి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. హీరో వెళ్ళి అది ఆపగానే మనం ఇంకో విధంగా ట్రై చేద్దాంలే పద అని రెనోని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు ఆ మంత్రగాడు. ఇక ఆ నైట్ హీరోయిన్ మదర్ స్నానం చేయడానికి వెళ్తే షవర్ నుండి మురుగు నీళ్లు వచ్చినట్టు అన్ని నల్లగా వస్తాయి. కాసేపటికి తలంతా ఇచ్చింగ్ వచ్చి ఆమె తల నుండి కాక్రోచెస్ బయటకు వచ్చి బాత్రూమ్ అంతా నిండిపోతాయి. అది చూసి భయంతో అరవడం స్టార్ట్ చేస్తుంది ఆమె. కొడుకొచ్చి ఆమె సిచ్యువేషన్ చూసి ఆమెని ఎలాగైనా నార్మల్ చేయాలి అనుకుని ఆమెకి బలవంతంగా డ్రగ్స్ ఇస్తాడు. కట్ చేస్తే అహ్మద్ ఫస్ట్ భార్య ఉంటుంది కదా రీమా,
ఆమె కూడా ఓ మంత్రగాడితో కూర్చుంటుంది. ఈసారి మనం సక్సెస్ అయ్యాం, డోంట్ వరీ, నేను అందరి అంతు చూస్తా అని ఆమెకి ఏదో వాటర్ అందిస్తారు అతను. ఆమె దాన్ని తాగేస్తుంది. ఇంతకీ విలన్ ఎవరు, ఈమా లేక రెనోనా అన్న కన్ఫ్యూజన్ లో పడ్డారు కదా, మీకు హింట్ ఇస్తాను. ఈ డ్రామాలో చాలా మంది విలన్లే ఉన్నారు, సో అన్ని ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకోండి. అప్పటి నుండి హీరోయిన్ మదర్ తల నుండి కాక్రోచెస్ వస్తూనే ఉంటాయి, కొడుకు డ్రగ్స్ ఇచ్చి ఆమె నిద్రపుచ్చుతూనే ఉంటాడు. ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఎసా ఫాదర్ ని కానీ మన హీరోయిన్ నాన్నని కానీ ఇద్దరిని ఎవరో బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి చంపేశారు. అంటే ఇద్దరికి ఎవరో కామన్ రైవల్ ఉన్నాడు, అతన్ని పట్టుకుంటే తప్ప వీటికి ఎండ్ అనేది ఉండదు అనుకుంటుంది మన హీరోయిన్. అందుకోసం ఎసాని కన్సల్ట్ అవుతుంది. ఎసా దగ్గర పాత ఆ 1998 వీడియో ఉంటుంది కదా, దాన్ని కూర్చొని మళ్ళీ చూస్తారు ఇద్దరు. యాక్చువల్ గా అహ్మద్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసే టైం కే అతను మ్యారీడ్. ఆ తర్వాత ఆమెకి డైవోర్స్ ఇచ్చి వచ్చి మన హీరోయిన్ తల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మన హీరోయిన్ కి వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ గురించి సవా లక్ష డౌట్స్ వస్తాయి. అసలు అహ్మద్ ఫస్ట్ భార్యకి డైవోర్స్ ఎందుకు ఇచ్చారు, తన తల్లే వాళ్ళని విడగొట్టిందా, అసలు ఈ మ్యారేజే అన్ని సమస్యలకు కారణమా, ఒకవేళ నిజంగా ఆ ఫస్ట్ వైఫే ఈ చేతబడి చేస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల వరకు ఎందుకు ఆగింది, ఇవన్నీ ఆలోచించడానికి ఉలాన్ దగ్గర ఓ రీజన్ కూడా ఉంటుంది. యాక్చువల్ గా అహ్మద్ మ్యారేజ్ 1998 లో జరుగుతుంది, కానీ ఉలాన్ అప్పటికే 3 ఇయర్స్ కిడ్, అంటే అహ్మద్ హీరోయిన్ తల్లితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆమె ఓ బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డ కోసం భార్యని వదిలేసి వచ్చి హీరోయిన్ మదర్ ని పెళ్లి చేసుకుంటాడు. ఒకవేళ ఆ ఫస్ట్ భార్య గనక చేతబడి చేస్తూ ఉంటే తన కోసం తండ్రి ఆమెని వదిలి వచ్చాడు కాబట్టి చేస్తుందా, అంటే తండ్రి చనిపోవడానికి కారణం నేనేనా, ఇదే రీజన్ అయితే ఇన్ని సంవత్సరాల వరకు ఆమె ఎందుకు ఆగింది, ఇన్ని రోజులు తండ్రి డబ్బులు ఇచ్చాడు కాబట్టి సైలెంట్ అయిపోయిందా, తనని పిన్ని కన్సల్ట్ అయినప్పుడు ఆమెకి డబ్బులు ఇవ్వలేదు అన్న కోపంతో ఈ చేతబడి స్టార్ట్ చేసిందా. ఇంత సిల్లీ రీజన్స్ కి కూడా ఎవరైనా చేతబడి చేసి మనుషుల్ని చంపేస్తారా, ఎంత ఆలోచించినా మన హీరోయిన్ కి ఒక్క విషయము అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, నిజంగా ఆ ఫస్ట్ భార్య కనుక చేతబడి చేస్తూ ఉంటే దానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఉలానే కారణం. తండ్రి చావుకి, తల్లి ఈ పరిస్థితుల్లోకి రావడానికి కూడా ఆమె కారణం. ఉలాన్ దగ్గరున్న ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలి అంటే ఒకసారి ఆ రిమాని వెళ్ళి కలుసుకోవాల్సిందే అని నిర్ణయించుకుంటారు మన హీరో హీరోయిన్లు. ఇక ఆ నైటే మన హీరోయిన్ ని కలవడానికి ఆ మంత్రగాని కూడా తోడుబెట్టుకుని మరీ వస్తాడు రెనో. యాక్చువల్ గా రెనో ఫాదర్ చనిపోయినప్పుడు కండోలెన్సెస్ చెప్పడానికి హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. అప్పుడు ఈ మంత్రగాడికి అహ్మద్ చుట్టుపక్కల ఓ నల్లటి ఆత్మ తిరగడం కనబడుతుంది. ఈ విషయమే రెనోకి చెప్తాడు. కానీ రెనో అప్పటికే మన హీరోయిన్ ని స్టాక్ చేసి వెంటపడి ఎంత రచ్చ చేయాలో అంతా చేసుంటాడు. అప్పుడు అతను వచ్చి నిజం చెప్పినా వినే పరిస్థితుల్లో ఉలాన్ ఉండదు, అది అతనికి కూడా తెలుసు. అతను ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండడం వల్లే అహ్మద్ చనిపోయాడేమో అని బాధపడతాడు రెనో. కనీసం మిగిలిన వాళ్ళకైనా ఏది కాకుండా చూడాలి అనుకుంటాడు, కానీ ఉలాని ఫేస్ చేసే మొహం ఉండదు. అందుకే ఆ ఇంటికి ఓ కవచం లాంటిది ఏర్పాటు చేయాలి అనుకుని ఆ నైట్ ఇంటి ముందర తవ్వకాలు స్టార్ట్ పెడతారు ఇద్దరు. కానీ మన హీరో ఇంకేదో అనుకుని వచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు. సో ఇప్పుడు వచ్చి నిజం చెప్పి వీళ్ళని ఆ చేతబడి నుండి బయటపడాలి అనుకుంటారు ఇద్దరు. అసలు ఈ చేతబడి ఎవరు చేస్తున్నారో ముందు కనుక్కుంటే తప్ప దానికి సొల్యూషన్ అనేది వెతకలేరు. అందుకోసం ఓ రిచువల్ చేస్తాడు ఆ మంత్రగాడు. యాక్చువల్ గా ఈ చేతబడి చేయగానే ఒక జిన్ వచ్చి కన్సర్న్ పర్సన్ కి సంబంధించిన ఏదో ఒక వస్తువు దగ్గర కర్స్ అంటే శాపం పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ శాపాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తాడు ఈ మంత్రకాడు. విష్ణు చేతికి ఓ బాల్ నిచ్చి దానికి పూజలు చేసి దాన్ని విసిరేయమంటాడు. విష్ణు దాన్ని వదిలేయగానే ఆ బాల్ దానంతట అది వెళ్లి ఓ గోడ ఎక్కుతుంది. అక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో వరకు వెళ్లి టపీమని కింద పడిపోతుంది. అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకే ఎవరో ఎసరు పెట్టారనమాట. మీ మీద చేతబడి చేసినప్పుడు జిన్ వచ్చి ఓ మూటని ఇక్కడ పడేసి వెళ్లిపోయింది, దీన్ని పగలగొట్టండి అంటాడు ఆ మంత్రగాడు. ఆ గోడని పగలగొట్టగానే అతను అన్నట్టే లోపల నుండి ఓ మూట బయటపడుతుంది. మీకు గుర్తుందా, ఎస్ఐ ఇంట్లో కూడా ఓ మూట లాంటిది కనబడుతుంది, దాన్ని ఓపెన్ చేస్తే ఒక వింత హెడ్ కనబడుతుంది అని చెప్పాను. సేమ్
అలాంటి మూటే ఇక్కడ ఉంటుంది. కానీ దీని లోపల జంతువు ఉండదు, ఒక గుడ్డు మాత్రమే ఉంటుంది. అంటే ఈ గుడ్డు పగిలి అందులోంచి ఓ జంతువు బయటకు వస్తే అప్పుడు చేతబడి సక్సెస్ అన్నమాట. ఉలాన్ ఇంట్లో ఇంకా గుడ్డు స్టేజ్ లోనే ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఆపొచ్చు. ఆ గుడ్డుని మంత్రగాడు పట్టుకోగానే దాని బరువుని తట్టుకోలేకపోతాడు, చేతిలోంచి అది ఆటోమేటిక్ గా కింద పడిపోతుంది. వెంటనే అందులోంచి కూడా కాక్రోచెస్ బయటకు వస్తాయి. దీని ద్వారా మీ మీద చేతబడి ఎవరు చేశారో నేను తెలుసుకోవచ్చు అని ఆ మూటను తీసుకుని వెళ్లిపోతారు ఆ మంత్రగాడు రెనో ఇద్దరు. ఒకసారి ఆ గుడ్డు పగిలిపోగానే విచిత్రంగా తల్లి కోలుకుంటుంది. ఆ కాక్రోచెస్ రావడం అవి అన్ని ఆగిపోతాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ చేతబడి శాపాలు వీటన్నిటి మీద కాస్త నమ్మకం వస్తుంది మన హీరోయిన్ కి. ఈ చేతబడి రెనో అయితే చేయించలేదు, చేయిస్తే ఇంటికొచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు అతనికి. ఇక మిగిలింది వాళ్ళ పిన్ని, అంటే అహ్మద్ ఫస్ట్ వైఫ్ రీమా. ఆమె అయితే చేయించలేదు కదా అని హీరో హీరోయిన్ ఇద్దరు వెళ్లి ఆమెని కలుసుకుంటారు. యాక్చువల్ గా రీమా ఏ మంత్రగాడితోనూ కూర్చోదు, ఏ క్షుద్ర పూజలు చేయించదు. ఆమెకి క్యాన్సర్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలోనే అహ్మద్ కి హీరోయిన్ వాళ్ళ మదర్ పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య అఫైర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డైవర్స్ తీసుకోవడం, హీరోయిన్ మదర్ ని పెళ్లి చేసుకోవడం టకటకా జరిగిపోతాయి. భరణం కింద వచ్చిన మనీని ఈమె ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పులు కట్టుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ క్యాన్సర్ తిరగబడుతుంది. ట్రీట్మెంట్ కి మనీ కోసమే అహ్మద్ కి కాల్ చేస్తూ ఉంటుంది రీమా. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు అతను పట్టించుకోడు. ఈమెని ఓ డబ్బు పిచ్చిత లెక్కన అనుకుని నెగ్లెక్ట్ చేస్తాడు. ఆ ట్రీట్మెంట్ కి డబ్బుల కోసమే ఉలాన్ ఆఫీస్ వరకు వెళ్తుంది రీమా. ఇప్పుడు అహ్మద్ చనిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆ ఊర్లోనే ఉన్న భూత వైద్యుడు టైప్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. అంతే తప్ప ఆమెకి ఈ చేతబడి అది అనేది ఏమీ తెలియదు. మీ నాన్న నన్ను మోసం చేసి మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అనుకునేదాన్ని. కానీ నిన్న చూసిన తర్వాత అర్థమవుతుంది మీ నాన్న మీ అమ్మని ఎంత ప్రేమించాడు, మీ నాన్నని నేను ఎప్పుడో క్షమించాను అని అంటుంది రీమా. సో విలన్ ఈమె కూడా కాదు అని కన్ఫర్మ్ అయిపోతుంది హీరో హీరోయిన్లకి. మీన్ వైల్ ఆ మంత్రకాడు పూజ చేసి అసలు ఈ చేతబడి ఎవరు చేస్తున్నారో కనుక్కోవాలి అని ట్రై చేస్తాడు. దానికోసం ఓ రిచువల్ చేయాలి అనుకుంటాడు. రెనో వచ్చి నేను కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతాను అంటాడు. సో హీరోయిన్ ఇంట్లోంచి తీసుకువస్తారు కదా ఆ గుడ్డు, అందులోంచి ఓ పీస్ తీసి రెనో చేతిలో పెట్టి పూజ చేస్తాడు ఆ మంత్రగాడు. వెంటనే ఆ మంత్రగాడు ఈ రెనో ఇద్దరి ఆత్మలు ఈ చేతబడి చేసిన వాళ్ళ ప్లేస్ కి వెళ్తాయి. బాణివాంగి అనే ఊర్లో ఓ గుడిసెలో ఓ లేడీ ముసుగు వేసుకుని కూర్చొని ఈ పూజలు చేస్తూ ఉంటుంది. ఆమె ఎదురుగా ఓ స్కెలిటన్ తల ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే ఓ చీర్ కదిలి ఆమెకి సౌండ్ వినబడుతుంది. అంటే ఎవరో అక్కడికి వచ్చారు అని ఈమెకి వెంటనే తెలిసిపోతుంది. ఆమెకి అర్థం కాగానే వీళ్ళు తిరిగి వచ్చేస్తారు అనుకోండి. కానీ రెనో మాత్రం తన చేతిలో ఉన్న గుడ్డుని అక్కడే వదిలేసి వచ్చుంటాడు. ఆ గుడ్డుని పట్టుకొని వీళ్ళ మీద మళ్ళీ చేతబడి చేయడానికి ట్రై చేస్తుంది ఆమె. ఈ లోపల ఆమె అడ్రస్ ఏంటో మన హీరోయిన్ కి చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు రెనో. ఎన్నిసార్లు కాల్ చేసినా మన హీరోయిన్ ఆ రీమాతో కూర్చొని మాట్లాడుతూ అసలు ఫోనే లిఫ్ట్ చేయదు. ఈ లోపల ఆ చేతబడి చేసే ఆమె మరో జిన్ని వీళ్ళ మీదకి పంపిస్తుంది. అది రాగానే ఆ మాంత్రికుడు రక్తం కక్కుని హార్ట్అటాక్ తో పడిపోతాడు. కానీ రెనోకి మాత్రం ఆ జిన్ నరకం చూపిస్తుంది. ఫస్ట్ అతని కాళ్ళు విరిచేస్తుంది, ఆ తర్వాత చేతులు విరిచేస్తుంది, ఫైనల్ గా అతని మెడ కూడా విరిచేసి మరి అతన్ని చంపేస్తుంది. అలా చేతబడి ఎవరు చేస్తున్నారో తెలుసుకున్న మంత్రగాడు కోమాలోకి వెళ్తే రెనో ఏకంగా చనిపోతారు. అసలు ఇంతకీ ఈ చేతబడి చేస్తుందెవరు, ఎవరు చేస్తున్నారో తెలియకుండా మన హీరోయిన్ ని ఆమె తమ్ముణ్ణి హీరో కాపాడగలడా, అసలు హీరోయిన్ తల్లి పరిస్థితి ఏంటి అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.